సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ఎందరో నటీనటులున్నారు. అందులో సిల్క్ స్మిత కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ చాలా చిన్న వయసులోనే తన జీవన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన సొంత ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్మిత బలవన్ మరణానికి గల కారణాలేంటి? తన జీవిత మార్గాన్ని మార్చింది ఎవరు? అసలు స్మిత మరణానికి కొన్ని గంటల ముందు ఏం జరిగింది? సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ని ఒక ఊపూపిన సిల్క్ స్మిత అసలు కథ ఏమిటి? ఇలా స్మితకి సంబంధించిన వివరాలు నేటి వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మీరు చూసిన సిల్క్ స్మిత సినిమా పేరుని తప్పకుండా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సిల్క్ స్మిత పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గరలోని కొవ్వలిలో 1960 డిసెంబర్ 2న పుట్టింది. ఆమె అసలు పేరు విజయలక్ష్మి, తల్లి పేరు సరసమ్మ, తండ్రి రామల్లు. పేద కుటుంబం కావడం చేత స్మిత తన చదువుని 4వ తరగతిలోనే ఆపేసి కుటుంబ భారాన్ని మోయడం మొదలెట్టింది. స్మితకు అతి చిన్న వయసులోనే వివాహం జరిగింది. అత్తవారు పెట్టే బాధలు తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయింది. సినిమాలో నటించాలనే ఆశతో మొదటగా టచ్అప్ ఆర్టిస్ట్ గా సినిమా ప్రపంచంలో అడుగుపెట్టింది. హీరోయిన్ గా మొదటి అవకాశం మలయాళ చిత్రమైన ఇనయ్ తేడితో వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు ఆంటోనీ విజయలక్ష్మి అసలు పేరుని స్మితగా మార్చాడు. ఆ తర్వాత స్మిత నటించిన తమిళ చిత్రం వండి చక్రంలో స్మిత క్యారెక్టర్ పేరు సిల్క్. ఆ క్యారెక్టర్ బాగా ఫేమస్ అవ్వడం చేత స్మిత కాస్త సిల్క్ స్మితగా మారింది. 17 ఏళ్ల సినీ జీవితంలో ఆమె 450 సినిమాల్లో నటించింది. సినీ పరిశ్రమలోకి రావడానికి ఆమె ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొంది. సినిమాల్లోకి పనికిరావని ఎందరో అవమానపరిచారు. కానీ వాటన్నిటిని ఎదురించి ఒక నటిగా, నిర్మాతగా కూడా తానేంటో నిరూపించుకుంది. మొదట్లో అసలు నటన కానీ డైలాగులు చెప్పడం లాంటివి కూడా వచ్చేవి కాదు. సరైన చదువు లేకపోవడం చేత డైలాగ్ ని ఎవరైనా చదివి వినిపిస్తే కానీ అర్థం చేసుకోలేకపోయేది. అనర్గళంగా డైలాగు చెప్పలేకపోయేది. పైగా ఆమెది చామనఛాయ వర్ణం. ఇవన్నీ స్మితకి మైనస్లే. కానీ డాన్స్ లో ఉన్న టాలెంట్, తనని తాను ఎలా ప్రదర్శించుకోవాలో తెలిసిన నైపుణ్యం, ముఖ్యంగా ఆమె మత్తెక్కించే కళ్ళు స్మితని తిరుగులేని నాట్యతారని చేశాయి. మద్రాసు చేరుకున్న స్మిత అప్పటి క్యారెక్టర్ నటి ఛాయాదేవి ఇంట్లో అద్దెకు దిగారు. అవకాశాల కోసం చూస్తూనే పొట్ట పోషించుకోవడానికి ఛాయాదేవికి టచ్అప్ అసిస్టెంట్ గా మారి షూటింగ్లకు వెళ్తూ ఉండేది. ఆ సమయంలో నటీనటుల దగ్గర మెళకువలు నేర్చుకుంటూ ఉండేది. ఆ సమయంలో ఛాయాదేవి ద్వారా త్రిపురనేని వరప్రసాద్ సహాయ దర్శకుడిగా చేస్తున్న ఆడదంటే అలుసానే సినిమాలో ఫటాఫట్ జయలక్ష్మి పక్కన స్నేహితురాలుగా చేసింది. ఆ తరువాత తాయారమ్మ, బంగారయ్య సినిమాలో నటించినా కానీ అవి పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత సీతాకు ఒక చిలుక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. కానీ ప్రేక్షకులు మాత్రం గ్లామర్ తారగానే సిల్క్ స్మితని ఆకాశానికి ఎత్తేశారు. అలా అవకాశాలు 1980 నుండి 90 వరకు 10 సంవత్సరాలు రిలీజ్ అయిన ప్రతి సినిమాలో నటించింది. అలా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాలలో స్మిత డాన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే అనే స్థాయికి చేరుకుంది. ప్రొడక్షన్ స్థాయిలో ఆగిపోయిన సినిమాలు కూడా స్మిత డాన్స్ ని యాడ్ చేస్తే చాలు, సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక తమిళ పరిశ్రమలో స్మితకున్న క్రేజ్ హీరోలకు కూడా ఉండేది కాదు. స్మిత తిన్న యాపిల్ కూడా 25,000 పెట్టి కొన్నారంటే స్మిత క్రేజ్ ఆ రోజుల్లో ఎలా ఉండేదో మీరే అర్థం చేసుకోవచ్చు. సిల్క్ స్మితకి ఉన్న గొప్ప డ్రెస్ సెన్స్ కూడా ఆమెను తారాస్థాయికి చేర్చడంలో ఉపయోగపడింది. గొప్ప చదువులు చదువుకున్న వారే ఆశ్చర్యపోయేలా ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం సంపాదించింది. సెట్ లో టైం ని ఖచ్చితంగా పాటించే విధంగా స్మిత ఉండేదంట. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్మిత నటించిన వసంత కోకిల కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తాను ఎదుగుతున్న సమయంలో స్మితపై చాలా పుకార్లు వచ్చాయి. అవకాశాలు ఆమెను తారాస్థాయికి చేర్చడంతో ఆమెలో అహంకారం పెరిగిందని, డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెడుతుందని, ఇవేమీ నిజం కాదని స్వయంగా ఆమెతో పనిచేసిన వారే చెప్పారు. మత్తెక్కించే కళ్లతో ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసే స్మిత నిజ జీవితంలో ఎంతో గొప్ప వ్యక్తిత్వం వ్యక్తి. చేసిన మేలును మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకునే మనిషి. తనకి చిన్న పాత్రలో అవకాశం ఇచ్చిన సుగన్ బాబు భూదేవి అనే సినిమా రిలీజ్ అయ్యే నాటికి స్మిత గొప్ప స్థాయిలో ఉంది. ఆ సమయంలోనే తాను నటించిన పాత్రలో కొన్ని మార్పులున్నాయని సుగన్ బాబు స్మితకి ఫోన్ చేస్తే తాను అప్పటికి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అర్ధరాత్రి వెళ్లి మరీ షూటింగ్ కంప్లీట్ చేసింది. తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పిన గొప్ప సంస్కారం స్మితది. డబ్బు, పేరు, అందం అన్నీ ఉన్నాయి, కానీ ఆమెను ప్రేమగా చూసుకునే ఒక తోడు కావాలి. అందరి అమ్మాయిలాగే తన జీవితం కూడా ఉండాలని కోరుకుంది. కష్టం వచ్చినప్పుడు, ఒంటరితనం ఫీల్ అయినప్పుడు సహాయం చేసిన వారిని గుడ్డిగా నమ్ముతారు. సరిగ్గా అలాంటి తప్పే స్మిత కూడా చేసింది. వైజాగ్ కి చెందిన ఒక డాక్టర్ తన సెక్రటరీగా, మేనేజర్ లాగా ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఎక్కడలేని అభిమానం చూపించాడు. ఒంటరితనాన్ని దూరం చేసిన అతన్ని స్మిత ఎంతగానో నమ్మింది. కానీ అప్పటికే ఆయనకి పెళ్లైపోయింది, పిల్లలు కూడా ఉన్నారు. అతని గురించి తెలిసినా కూడా స్మిత అతనికి దగ్గరైంది. చివరికి అతను తన కుటుంబాన్ని కూడా తీసుకువచ్చి స్మిత ఇంట్లోనే కాపురం పెట్టినా కూడా ఏమీ అనలేని స్థితికి స్మిత వచ్చింది.
తన డేట్స్ లావాదేవీల విషయంలో స్మిత అతన్ని పూర్తిగా నమ్మేసింది. తన చుట్టూ ఒక కంచుకోటల కట్టేస్తున్నా కూడా తెలుసుకోలేని పరిస్థితికి స్మిత చేరుకుంది. చివరికి స్మిత కదలికలను కూడా నియంత్రించే స్థాయికి అతను చేరుకున్నాడు. 1990s లో తెలుగు సినిమాల్లో కొత్త మార్పులు వచ్చాయి. హీరోయిన్లే ఐటమ్ సాంగ్లు కూడా చేయడానికి సిద్ధమవడంతో అవకాశాలు తగ్గాయి. ఆ సమయంలో స్మిత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రేమించి చూడు సినిమాతో నిర్మాతగా మారింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రీ రికార్డింగ్ పూర్తి చేసుకున్న వాటికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. తన లావాదేవీలు చూసే సెక్రటరీ లేకపోవడంతో మరుసటి రోజు తన నగలు తాకట్టు పెట్టి స్మిత డబ్బులు సర్దిపెట్టింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తీసిన మరో సినిమా కూడా ఫ్లాప్ అయింది. అతని పెత్తనం కూడా ఆమెపై ఎక్కువ అవడం వలన స్మిత మానసికంగా కృంగిపోయింది. అతనిపై తెగతెంపులు చేసుకోవాలనుకుంది కానీ అలా చేయలేకపోయింది. బహుశా ఆ పనిచేసుంటే ఈ తార మరిన్ని పాత్రలో మురిపించి ఉండేదేమో. ఒకవైపు తాను కోరుకుంటున్న స్వేచ్ఛ కోసం పోరాటం, తాను బంధింపబడిన పంజరం నుండి బయటపడాలనే ఆరాటం, వీటన్నిటి మధ్య అతనితో గొడవలు పెరిగాయి. అదే సమయంలో 1993లో స్మితకి అవకాశాలు పెరిగాయి. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన స్మిత నటించిన బావాబామ్మది సినిమా స్మిత నటించిన బావలసయ్య పాటతో మరోసారి క్రేజ్ ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులలో లోతులోకి వెళ్లిపోయిన స్మిత దానిలో నుండి బయటపడుతున్న సందర్భంలోనే తాను మానసికంగా ఎంతో ఒత్తిడికి గురి కావాల్సి వచ్చింది. అతని నుండి బెదిరింపులు పెరిగాయి. తన రక్షణ నుండి బయటకు వెళితే బ్రతుకు కుక్కలు చింపిన విస్తరణే హెచ్చరికలు చేయడం, స్మిత క్యారెక్టర్ గురించి అవహేళన చేయడం, ఆస్తులు తన చేతిలోకి తీసుకోవడంతో స్మిత మరింత కృంగిపోయింది. ఇక ఆమెను ఏమీ చేయలేని స్థితికి తెచ్చి విడిపోదామనుకుంటే విడిపో, సంతోషంగా ఉంటాం అనుకుంటే వీడిపోదాం, 24 గంటల్లో నిర్ణయం చెప్పు అంటూ వెకిలిగా నవ్వాడు. అప్పటికే జీవితం మీద పూర్తిగా విరక్తిగా ఉన్న స్మిత తట్టుకోలేకపోయింది. 1996 సెప్టెంబర్ 22న స్మితకి నటుడు రవిచంద్రన్ ఫోన్ చేసినప్పటికీ ఆయనతో మాట్లాడలేకపోయారు. తన తోటి నటి అనురాధకి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పింది. కానీ అనురాధ రేపు వస్తానని చెప్పింది. తాను ఏ ప్రేమను అయితే కోరుకుందో అది దక్కని బ్రతుకు ఎందుకని అనుకుంది. వారం రోజుల ముందే తన తల్లితో సంతోషంగా పొలాలు కొందామని చెప్పిన స్మిత 1996 సెప్టెంబర్ 22 అర్ధరాత్రి తన జీవితంలో అన్నీ కోల్పోయానని, ఒక వ్యక్తిని నమ్మి మోసపోయానని సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్ కి ఉరేసుకుంది. ఆమెను నమ్మించి మోసగించిన ప్రేమికుడి దగ్గర పోలీసులు స్టేట్మెంట్ నమోదు చేసుకుని చివరికి ఆమె చావుకి ఎవరు కారణం కాదని తేల్చేశారు. ఇలా 36 సంవత్సరాల పిన్న వయసులోనే తన తనువు చాలించింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.